హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఇప్పుడు మనం బేబీ పొటాటో మసాలా కర్రీ చూస్తున్నాము. చాలా ఎమ్మె ఉందండి కర్రీ, అందుకే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి బేబీ పొటాటోస్ అండి. ఈ బేబీ పొటాటోస్ని నేను కుక్ చేసి పెట్టాను ఆల్రెడీ. దీంట్లో మసాలా వేస్తున్నాను చూడండి. ఆనియన్స్ యాడ్ చేశాను ఈ మిక్సీ వేసుకోవటానికండి. మిగతా అన్ని కూడా వన్ బై వన్ యాడ్ చేస్తాను, చెప్తాను చూడండి. చెక్క వేస్తున్నాను. చెక్క తర్వాత లవంగాలు, జీడిపప్పులు, యాలక రెండు వేసేసాను, నేను మూడు వేసేసాను. ఈ మూడు తర్వాత నువ్వులు కూడా యాడ్ చేయాలండి. జీడిపప్పు ఆప్షనల్, ఉంటే వేయండి లేకపోతే లేదు. ఇప్పుడైతే ఆయిల్ వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. పసుపు, ఉప్పు, కారం ఈ మూడు వన్ బై వన్ వేసుకోవాలి. వన్ బై వన్ వేసుకున్న తర్వాత మనం పొటాటోస్ ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టాను, మూడు వేసేసానండి. ఇలా కొంచెం ఫోర్క్ తీసుకొని గీతలు పెట్టుకోవాలి. మూడు నాలుగు హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, గీసుకున్నా కూడా ఓకే. ఇలా కొంచెం టాస్ చేసుకోవాలండి, కొంచెమే. ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఎక్కువసేపు కుక్ చేస్తే పైన లేయర్ లాగా వస్తుంది. కొంచెం టాస్ చేసుకుంటే మనం హోల్స్ పెట్టడం వల్ల ఉప్పు కారం వాటికి పడుతుంది, టేస్ట్ బాగుంటాయి పొటాటోస్. ఎందుకంటే పొటాటోస్ కొంచెం చప్పగా ఉంటాయి కదా, అందుకోసమని. ఇవి తీసి నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, దీంట్లో నేను ఏమి వేయట్లేదండి, స్పైసెస్ ఆల్రెడీ మిక్సీ వేసాం కదా, అందుకోసమే. అదే దాంట్లో నేను టమాటోస్ కూడా మిక్సీ వేస్తున్నాను. ఈ టమాటోస్ కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో నేను జీలకర్ర యాడ్ చేస్తున్నానండి, కొంచెం. ఎక్కువ వేయట్లేదు ఇది కూడా. కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ కూడా కొంచెం వేగాలండి. అన్నీ పచ్చి కదా, అందుకోసమని ఆనియన్ మంచిగా వేగితే మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆ టైంలో మనం ఆయిల్ పైకి తేలగానే టమాటో ప్యూరీ కూడా వేసేయాలి. ఇందాక టమాటో మిక్సీ వేసాను కదా, అది వేసేసాను. ఇప్పుడు ఇవంతా కూడా బాగాల మంచిగా కుక్ అవుతున్నాను. ఇంకొంచెం పసుపు యాడ్ చేశాను, కారం కూడా యాడ్ చేశాను. దీంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కారంలో ధనియాల పొడి ఉంటుంది, సో నేను యాడ్ చేయలేదన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. ఇది కట్ చేసి పక్కన పెట్టడం వల్ల అలా అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో, బేబీ పొటాటో. వీటిని కూడా బేబీ పొటాటో లేదు అనుకుంటే నార్మల్ పొటాటోస్తో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం మనం రోటీ, అన్నం, ఫ్రైడ్ రైస్లో కూడా ఇది బాగుంటుంది. మెంతి ఆకండి ఇది, కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. మెంతి, పొటాటో రెండు కాంబినేషన్ బాగుంటుంది. అయిపోయిందండి, ఇప్పుడైతే సర్వ్ చేద్దాం. చూడండి చిట్టి చిట్టి పొటాటోస్ భలే ఉన్నాయి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు నాకు తెలిసి, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి. పొటాటోస్ ఆ లుక్ వేరు, ఆ టేస్ట్ కూడా వేరు. పెద్ద పొటాటో కూడా ట్రై చేయండి కావాలంటే. నేను వేసేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.